నీ చెల్లి ఆ కళ్యాణం మోటార్ బైక్ నుంచి దిగి ఇద్దరు బెడ్రూమ్కి వెళ్ళారు గురు. ఇరా చెవిటి నాయాల, నా చెల్లెలతో వెళ్ళడానికి అంత దమ్ము ఎక్కడుందరా బచ్చాగాడికి. గుడ్డి నాయాల, నీకు పగలే కళ్ళు కనిపించావు, ఇంకా రాత్రి అయితే అయ్యో ఆ దేవుడే గతి. లేదు గురు, నా కళ్ళు అంత మోసమైన కాదు గురు, నేను చెప్పేది 100% నిజం గురు. ఇవాళ వాడంతా చూడాలి గురు. సత్య, నువ్వు చెప్పింది అసత్యమైతే ఎంతసేపు అయింది మళ్ళా పడుకొని? చాలాసేపు అయింది. ఎరా రాస్కల్, నా చెల్లెల మీద చాడీలు చెప్తావా? చూసినట్టుంది. నీ ఆటలు మానేసి అసలు విషయం చెప్పు. చెప్పమంటావా? చెప్పేస్తున్నాను. మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవి నన్ను లోకినావి. ఇలా అయితే నేను కన్న కలలు నెరవేరినట్టి. లేదమ్మా, నువ్వు కన్న కలల్ని, నేను ఆశించిన గమ్యాన్ని నేను లత కలిసి సాధిస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది బాబు, కానీ ప్రేమనేది ఒక వరం, దాన్ని ఇద్దరూ పంచుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే లత విషయం నువ్వు ఒప్పుకున్నట్టుగా? నీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. చెల్లిని బలవంతం చేయిపోయాడు. ఏరా వాడు ఎక్కడ గురు? Oh!
చెల్లెల మీద చెయ్యేసిన వాడెవడికైనా ఇదే కథే. రే, వీడు పూర్తిగా తగలబడిన తర్వాత బూడిద తీసుకువెళ్లి కృష్ణానదిలో కలిపేయతే మన ఎస్ఐతో చెప్పి కేసు క్లోజ్ చేయించండి. కళ్యాణ్, అర్జెంట్గా నీకు విషయం చెప్పాలి. ఆగు, నువ్వు చెప్పకుండానే నాకు అర్థమైంది. నువ్వు వచ్చేటప్పుడు నీకు ఎదురొచ్చిన ముసలాడి శవం నిన్ను చూసి లేచి కూర్చుని ఉంటుంది. అంతేకాదు, అందంగా నవ్వి ఐ లవ్ యూ అని కూడా అనుంటుంది. Am I correct? అమ్మయ్యా, ఇప్పటికైనా నవ్వు. ఆడవాళ్ళు నవ్వితేనే అందం. బాగుందా? బ్యూటిఫుల్. ఆ మొఘల్ చక్రవర్తి షాజహాన్లా ఈ కళ్యాణ్ తన అందాల రాశికి తాజ్మహల్ బహుమతిగా ఇస్తున్నాడు. మరి రాణిగారు తన చక్రవర్తికి ఏమిస్తారో? ఏం కావాలన్నా ఇస్తాను. అయితే ముద్దుగా ముద్దువు. అది మాత్రం అడగొద్దు. రియల్ తాజ్మహల్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. ఆ ప్రేమ మందిరం దగ్గర ఎన్ని ముద్దులు కావాలన్నా ఇస్తాను. ఓకే, అప్పటికి నేను ముసలాడిని అయిపోతాను. నాకు ఇప్పుడే కావాలి. ఏయ్ లత, ఆగు. నువ్వు చూసావా? ఎరా, ఫైవ్ స్టార్ హోటల్లో గొంతు వరకు తాగేసరికి కళ్ళు బైర్లు కమ్మాయా? లేదు గురు, నా కళ్ళారా చూశాను, ఇక్కడే కూర్చున్నారు గురు. ఎక్కడ్రా?